మూడులో డే వన్ నుంచి నన్ను అందరూ డిస్కరేజ్ చేసేవాళ్ళే. ఇదేదో అసలు గెలవందాన్ని ఎందుకు ఇది తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు అని వెల్ విషర్స్ పక్కన చాలా మంది కూడా ఇది అసలు ఈ చరిత్రే లేదు దీంట్లో గెలవదు అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు అని చెప్పనేసి నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారు. అయినా కూడా అత్యధిక మెజార్టీ తోటి రమారమే 34,100 మెజార్టీ తోటి ఈ స్థానం గెలిచాం. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చేసుకుంటాం. నా సెంటిమెంట్ ఖచ్చితంగా పనిచేసి తీరుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ ఎలక్షన్ నన్ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఈ విజయాన్ని సార్ మీ అందుకే మీరు క్షమించాలి కొంచెం నన్ను ఈ విజయాన్ని నన్ను నమ్మి నా మీద ఎంతో నమ్మకంతో నాకు అవకాశాన్ని ఇచ్చిన మా యువ నాయకుడు యువగళం పాదయాత్ర పేరుతో ప్రపంచం సృష్టిస్తున్న నారా లోకేష్ గారికి ఈ వేదిక నుంచి నా విజయాన్ని శిరసు వంచి అంకితం చేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యువకులకు అవకాశం ఇస్తాం 40% యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని మాటలు కాకుండా చేతల్లో చూపించిన నాయకుడు నారా లోకేష్ గారిని నేను సగర్వంగా తెలియజేస్తున్నా. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ నన్ను దిశానిర్దేశం చేసి నడిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. దాదాపు సంవత్సరం మరో క్రితం అంటే కరోనా ముగిసే సమయంలో నేను లోకేష్ బాబు గారి దగ్గర మాలో క్యాజువల్గా కలవకపోయాను. కానీ ఆ సమయంలో ఎందుకు నాకు ఆలోచన వచ్చింది సార్, 1.5 సంవత్సరం తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో మేము పోటీ చేసి విజయ తీరాలకు చేరేదని మేము ప్రయత్నం చేస్తామని చెప్పినప్పుడు లోకేష్ బాబు గారు సార్ని కూడా అడక్కోకుండా ఏమాత్రం కూడా ఎవరిని కూడా తన మనసులో నాన్న మీరు గోహెడ్ మీరు ముందుకు వెళ్ళిపోండి మీ వెంట నేనున్నాను మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు ప్రచారం మొదలుపెట్టండి అని చెప్పి నా బుద్ధం తట్టి ముందుకు నడిపించిన ప్రియతమ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా.